This is Revati, South Editor for India Ahead. Sorry? Editor South for India Ahead. Okay. So my first question to you is, we saw Chief Minister KCR speak about BJP yesterday and fraying to the national politics. Do you want to elaborate on that? Is that really going to happen, or is this a knee-jerk reaction to Dubhaka? No, we don't have any knee-jerk reactions, madam. I'm sorry you feel that way, but ఏం చెప్పినా ఒక ఆలోచనతో వ్యూహంతో చెప్తాను తప్ప నీజర్క్ రియాక్షన్స్ మాకు అలవాట్లేదు. ఫస్ట్లీ, సెకండ్లీ, వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిహెచ్ఎంసీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోకల్ ఇష్యూస్ హియర్. సో ఐ వుడ్ రాదర్ లీవ్ దట్ టు మై లీడర్ అండ్ మై పార్టీ ప్రెసిడెంట్. ఏం జరుగుతుంది డిసెంబర్లో నిన్న వారు చెప్పారు, జరుగుతుంది లేదా మనం వేచి చూద్దాం. తొందర నమస్తే సార్. ఓకే, జస్ట్ మీ లెట్స్ సతీష్ మీద సార్. నా పేరు సతీష్. నమస్తే తెలంగాణ. నాయ్ రెండు ప్రశ్నలండి. బీజేపీ గెలిస్తే గోల్కొండ మీద కాషాయం జెండా ఎగురుస్తా అని బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. దాన్ని అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? మేమైతే బల్దియా మీద గులాబీ జెండా ఎగురుస్తాం సార్. గోల్కొండ మీద ఆల్రెడీ కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ జెండా ఎగిరేశారు. ఆయనకు ఐడియా లేనట్టుంది. గోల్కొండ మీద కాషాయాలు కషాయాలు ఉండవండి. అక్కడ జాతీయ జెండా ఆల్రెడీ ఎగిరేసినాం, కాబట్టి ఆయన కొత్తగా చేసేది ఏం లేదు. మేమైతే బల్దియా మీద గులాబీ జెండా మాత్రం పక్కా ఎగిరేస్తాం సార్. సెకండ్ వన్, మీరు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ చేశారు, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఈసారి కూడా అట్లాంటిది ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? ప్రతిసారి నేనే చేయాలి సార్. వాళ్ళు ఎవరైనా చేయమంటే నేను రెస్పాండ్ అవుతాను. ప్రతిసారి నేనే చేస్తే మజా ఉండదు కదా. వాళ్ళు ఎవరైనా చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను, అది కూడా చెప్తాను. ఓకే రాములు. నమస్తే అండి, నా పేరు రాములు, 99 టీవీ న్యూస్ ఛానల్. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీ ఈరోజు గ్రేటర్పై గులాబ్ జెండా కాషాయ జెండా ఎగిరేస్తూ ఉంటుంది. దాన్ని ప్రజలు విశ్వసిస్తారా? మీరు ఎందుకు పదే పదే అసలు ఆ పరిస్థితే లేని బీజేపీ గురించి టీఆర్ఎస్ ఎందుకు పదే పదే బీజేపీని ఇరకాటంలో పెడుతుంది? మేమెక్కడ ఇరకాటంలో పెట్టినాం బ్రదర్. నేనేమంటున్నానంటే మీరే చెప్పింది ఇప్పుడు 105 సీట్లలో వాళ్ళకి డిపాజిట్ రాలేదని. కానీ పాలిటిక్స్ డైనమిక్ ఫీల్డ్, ఇది నిశ్చలంగా ఉండదు, చాలా చలనశీలంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి అప్పుడు డిపాజిట్లు రాలేదు అని చెప్పి మనం ఆ పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అనుకోవడం కూడా తప్పు. డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, టీఆర్ఎస్ ఇందాక నేను చెప్పినట్టు పనిచేసింది, ఆ పనితీరు మీద ఓట్లు అడుగుతున్నది, ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నది. ఇక మా తర్వాత ఎవరు ఉంటారు అనేది వాళ్ళు తెలుసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మేమైతే ప్రజల ఆశీర్వాదంతో అగ్రతాంబూలంతో ఉండాలనుకుంటున్నాం. తర్వాత వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా వాళ్ళు ఇష్టం. అదే చెప్తున్నా, రెండో ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోండి, నాకేం పర్వాలేదు. హాయ్ సార్, యువర్ మెసేజ్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇస్ వెరీ క్లియర్. యువర్ మెసేజ్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ బీజేపీ ఆన్ ద ఐ డోంట్ థింక్ ఐ గివ్ హిమ్ ఎనీ మెసేజ్. యు సెడ్ యువర్ గల్లీ బాయ్ అండ్ దే ఆర్ ద ఢిల్లీ బాయ్. సో ఐ యామ్ పికింగ్ అప్ ఫ్రమ్ దట్. ఐ డిడ్ సే దట్ టు హిమ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ సెడ్ దే ఆర్ ఎ ఢిల్లీ పార్టీ, వేర్ ఎ గల్లీ పార్టీ, వి ఆర్ వోకల్ ఫర్ లోకల్ యాజ్ హీ కాల్డ్ ఇట్. సో ఐ యామ్ సేయింగ్ ఐ యామ్ ద లోకల్ లాడ్ హియర్, లోకల్ పార్టీ హియర్. సో దేర్ఫోర్ ఐ థింక్ పీపుల్ షుడ్ బ్లెస్ అస్ అండ్ నాట్ హిమ్. యువర్ వర్డ్. బట్ post Dubhaka, do you see BJP making inroads in the in the state, and who is a bigger threat to you, either the BJP or Congress? This is with regards to people have to look at it this way. When you talk about threats or whatever, see, politics is a dynamic field. As I was telling my friend there, it's not a static field. We have to be dynamic, we have to constantly kind of see what's happening and what is the mood of the people, etc. Now the same party that has won Dubba has lost deposits in 105 seats. They've also won some elections in the past. For example, they won a by-election in Mehboob Nagar in the past. Malli Tarwata, they lost general elections. They've won parliament seats and then they lost all Zilla Parishats and municipalities. So politics lo, ee chinchine jarugutu untayi, danne edo pedda dankinda chusukoni mottham ade annatattuga chusukodam correct kaadu. Rendo maata endante, I think the election day is not very far. It's the 1st of December. Let's await the people's decision, Hyderabad people's decision, and let's see what happens. I'm confident that we'll win. Let's see what happens. Yes, sir. Namaste, sir. Na peru Rahman, Janam Sakshya Patrika nunchi. Naaku rendu prashnalu, sir. Modatidi, Hyderabad nagaranni mata pratipadikana vidagotti otladage prayatnam kontamandi chestunnaru, sir. Deenni rajakeeyanga ela charchaloki teesukopotharu anedi modati. Rendodi, Hyderabad lo lockdown tarvata దాదాపు 100,000 మంది ఆటో పుల్లర్స్ ఉన్నారు సార్. ఈ ఆటోల్ని సీజర్స్ బౌన్సర్ల సాయంతో లాక్కెళ్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంతా హాట్ టాపిక్గా ఉంది. దీన్ని మీరు ఎట్లా నిలవరిస్తారు బ్రదర్? నేనేమంటే మేము వీ ట్రై టు అసిస్ట్ యాజ్ మెనీ పువర్ పీపుల్ ఎస్ పాసిబుల్.
ఈ లాక్డౌన్ తర్వాత వచ్చిన కష్టాలు ఓవరాల్గా భారతదేశం పరిస్థితి చూస్తే కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పారు లాక్డౌన్ వల్ల ఈరోజు రిసెషన్లోకి వెళ్ళలేదు మనం లాక్డౌన్కి ముందు 8 quarters వరుసగా స్లోడౌన్ ఉంది ఈ కేంద్రాన్ని నడిపే వాళ్ళకి ఉండే తెలివితేటలు బట్టి వాళ్ళ పాలసీస్ బట్టి వాళ్ళ కేపబిలిటీస్ బట్టి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి ఉంటుంది వాళ్ళకి ఏ పాటి తెలివితేటలు ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు 8 consecutive quarters of slowdown has led into a lockdown which has now led into a recession. That is a fact. Well, act of God on us. I would call it an act of fraud, absolute fraud. What they have done, what they have perpetrated on this country is an act of fraud, without a question. కాబట్టి దానివల్ల లక్షలాది మంది కార్మికులు ఇప్పుడు మీరు చెప్పారు ఆటో వాళ్ళ గురించి అందుకే చెప్తా ఉన్నది అంతా బాధపడ్డారు నిజమే మరి వారిని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది లాక్డౌన్ టైంలో కానీ తర్వాత కానీ తర్వాత కానీ ఇంకా ఉన్నారు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లు ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ హెల్ప్ తప్పకుండా ఆలోచిస్తాం ఇక మీరు మత సామరస్యం గురించి చెప్పారు ఇందాకే చాలా క్లియర్గా చెప్పాను ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు ఎలాంటి పనిచేసి ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తాం మేము మాత్రం ఊరుకోం విల్ బి టఫ్ ఆన్ లా అండ్ ఆర్డర్ యాజ్ వీ హ్యావ్ బీన్ కొత్తగా కాదు 6.5 ఏళ్లుగా ఎట్లున్నామో భవిష్యత్తులో కూడా అట్లే ఉంటాం లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం రాజీ పడము పడబోము